ఏఎఫ్సిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈ నెల 19న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రాక జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ సభ స్థలాన్ని పరిశీలించిన ఏఎఫ్సిసి నాయకులు టిపిసిసి ఉపాధ్యక్షులు విజయ రమణారావు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధం బండారుకుంట అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి గాయత్రి విద్యా సంస్థల్లో అంబరం నంటిన బతుకమ్మ సంబరాలు పూలను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత ప్రత్యేకతన్న గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులు ఉద్యమకారులను విస్మరించిన కేసీఆర్ బీఎస్పీ పెద్దపల్లి అసెంబ్లీ అభ్యర్థి దాసరి ఉష వైఎస్ఆర్సీపీ పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఎండీ ముస్తాక్ ను సన్మానించిన ముస్లిం మైనార్టీలు బీసీలు దళితులు తనను ఆశీర్వదించాలన్న ఎండీ ముస్తాక్ బీఎస్పీలో చేరిన మాజీ వారసభ్యులు కుల సంఘాల నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు అభినందించిన ఏసీపీ ఎడ్ల మహేష్ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి వాహనదారులకు సూచించిన పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు పెద్దపల్లి మండలంలోని గ్రామాల రైతులు ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలి రైతులకు సూచించిన ఏవో అలివేని రాఘవపూర్లో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి